స్వేచ్ఛగా నీతో మాట్లాడినా ఏ వాక్యాన్ని నీకు చెప్పినా నీ జీవితాన్ని మార్చుకోమని, నీ బ్రతుకుని దిద్దుకోమని, తాను చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోమని, తాను నీ కోసం సిలువలో అర్పించిన ప్రాణ త్యాగము నీ కోసమేనని, నీ జీవితాన్ని బాగు చేసుకోమని, చెడు అలవాట్లను విడిచిపెట్టమని, ఒక మంచి మనిషిగా బ్రతకమని దేవుడు ఎన్నిసార్లు నీకు చెప్పినా నువ్వు వినవే, కనీసం తిరిగి జవాబు ఇవ్వవే. మోకరించి ప్రభువా, నీలాంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుని ప్రేమను నిర్లక్ష్యము చేయటము తగదు. ఇక నుంచి నా జీవితాన్ని మార్చుకుంటాను ఒక్క మాట చెప్పవే, నా బ్రతుకుని దిద్దుకుంటాను ఒక్కసారి చెప్పవే, ఇక నుంచి నీ కుమారుడుగా కుమార్తెగా జీవిస్తాను, నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధునిగా ఉంటాను అని ఒక పలుకు పలకవే. దేవుడు నిన్ను చూస్తూ అంటూ ఉంటాడు, ఇంతగా నిన్ను ప్రేమిస్తుంటే కనీసం ఒక్కసారి కూడా నన్ను చూసి ప్రభువా నువ్వు అంటే నాకు చాలా ఇష్టము చెప్పవే. ఎందుకు చెప్పలేకపోతావు తెలుసా? నీలో జీవము లేదు కాబట్టి, నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు కాబట్టి, నీకు మనసు అనేది లేదు కాబట్టి నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నావు.